రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ, కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా 14,000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదిలిపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్ళు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మ